మరి కేసీఆర్ మూడిట్లో మనం సక్సెస్ ఉన్నాము. ఈ ఎన్ని సంవత్సరాలు మన కేసీఆర్ పాలనలో నీళ్లు మరి రైతు కావాల్సిన నీళ్లు సాగునీరు మనకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సాగునీరు రెండు కావాలి. ఇలా చూస్తా ఉన్నాం. కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ అసలు విన్నాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ లిఫ్ట్ అంటే కాళేశ్వరం 80,000 కోట్ల. ఈరోజు ఒక్క గుంట ఎండకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆడవాళ్ళు కూడా వంటింటి కుందేలు కావాలని కేసీఆర్ గారు వచ్చినంత 50% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. తెలుసు కదా అమ్మాయిలు మీకు అందరు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈరోజు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ డెప్యూటీసీలు కానీ డెప్యూటీ చైర్మన్స్ కానీ 50% లేడీస్ ఉన్నారు. ఈ ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. ఇక్కడ మంత్రిగారు మీటింగ్ పెట్టారు, నిన్న మంత్రి గారు పెట్టారు, మన ఆధ్వర్యం జరగాలని చెప్పి మీరు కూడా కొన్ని ఊళ్ళు సెలెక్షన్ చేసుకొని అక్కడ ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఏవి చేయాలని నేను మొన్న ఒకటిపై వెళ్ళినప్పుడు మన స్టూడెంట్స్ వచ్చింది. దీన్ దయాళ్ అవార్డు అనేది వచ్చింది. మేము వచ్చినాక 2019 దీన్ దయాళ్ అవార్డు ఎట్లా వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 29 రాష్ట్రాల్లో మనకు వచ్చింది, మన నిజామాబాద్ జిల్లాకి దీన్ దయాళ్ అవార్డు. కాబట్టి దాంతో 50 లక్షల రూపాయలు వస్తే ఇప్పుడు మడిగలు కట్టిస్తాం, ప్రజలకు ఉపయోగపడాలండి. అట్లాగే ఇక్కడ మీటింగ్స్ ఏమైందంటే కొద్దిగా రాసుకోండి పిల్లలు. బాబు ఈ అవార్డ్స్ రావడానికి కారణం ఏంటంటే సిస్టమేటిక్గా మెయింటైన్ చేయాలి. 2 మంత్స్కి ఒకసారి మేము సమావేశాలు జరుపుతాం, 2 నెలలకొకసారి 2 మంత్స్కి ఒకసారి. మొత్తం జడ్పీటీసీలు వస్తారు, జిల్లా యంత్రాంగం 29 డిపార్ట్మెంట్ అధికారులు వస్తారు. తర్వాత 3 మంత్స్కి ఒకసారి జనరల్ బడ్జెట్. టూ మంత్స్లో ఎవరంటే అందరు జడ్పీటీసీలు వస్తారు. 7 శాఖలు ఉంటాయి, 7 కమిటీలు, 7 సబ్జెక్టుల మీద మాట్లాడతారు, 7 స్థాయి సంఘాల మీద మాట్లాడతారు, 7 స్థాయి సంఘాల మీద టోటల్ మా ఇస్తారు. మంత్రి కూడా వస్తారు, మెంబర్లు అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు కూడా వస్తారు. తర్వాత నెక్స్ట్ 3 మంత్స్కి ఒకసారి జనరల్ బడీ. జనరల్ బడీలో ఎవరు వస్తారు? అన్ని ఉన్నతాధికారులు, అన్ని డిపార్ట్మెంట్ చెందిన వారు వస్తారు. ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రి వస్తారు, ఎమ్మెల్సీలు వస్తారు, దాంట్లో కూడా స్థాయి సంఘాలు ఎమ్మెల్సీలు కూడా వస్తుంది. అట్లాగే ఎంపీపీలు జడ్పీటీసీ, దీంట్లో జనరల్ బాడీ సభ్యులు. జనరల్ బాడీ మీటింగ్ అంటే 3 మంత్స్కి ఒకసారి అవుతుంది. ఎంపీపీలు జడ్పీటీసీ జనరల్ బాడీ సభ్యులు ఇట్లా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం.